క్రోతి నామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వేషాం భక్తజనానాం ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తి ద్వారా మనస్సంకల్పిత పుత్రపౌత్ర ధేనుకాంచనాభివృద్ధిరస్తు తథాస్తు. ఈ వీడియో అనవసరమైనటువంటిది ఏదైతే లేనిది ఉన్నదో ఆ లేనిదాన్ని ఉన్నదిగా భావించి అనవసరమైనటువంటి కష్టాలు కొనితెచ్చుకునేటువంటి వారి కోసం మాత్రమే. ఏమిటి అంటే పౌర్ణమి గ్రహణం ఉన్నదా, గ్రహణం ఉంది, లేదా గ్రహణం లేదు. అదేమిటండి ఉన్నదా లేదా అంటే గ్రహణం ఉన్నమాట వాస్తవమే, లేదు అనే మాట వాస్తవమే. అనగా మన దేశానికి లేదు అనేటువంటి మాట వాస్తవం, గ్రహణం ఉన్నది అనేటువంటి మాట వాస్తవం. అంటే అమెరికా అటువంటి దేశాలు కొన్ని మినహాయిస్తే మన దేశంలో ఎక్కడా కూడా గ్రహణ ఛాయ కూడా లేదు. ఏ నక్షత్రంలో వచ్చినా అసలు గ్రహణమే మనకు లేదంటే ఈ నక్షత్రంలో వచ్చింది అని మనం ఎలా చెప్పగలుగుతున్నాము? మనకు అమెరికాకు 12-13 గంటల సమయం ఉంది, మనం పైకి ఉన్నాము, అమెరికా కిందకు ఉంది. అసలు లేని గ్రహణానికి మనకు తిథులు మనం ఎలా ఏర్పాటు చేస్తున్నాం? అంటే ఈ తిథిలో వచ్చింది, ఈ నక్షత్రంలో వచ్చింది, ఈ రాశివారికి ఇబ్బంది ఉంది, ఈ రాశివారికి ప్రమాదాలు ఉన్నాయి, ఈ రాశివారికి బాగుపడతారు, ఈ రాశివారి కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి మనం ఎలా చెప్పగలుగుతున్నాం? ధర్మం అనేటువంటిది ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ఆపద్ధర్మం అనేక రకాలుగా అనేక సమయాల్లో వస్తూ ఉంటుంది. సరికదా అని సర్వకాల సర్వావస్థలు ఎందు మనం ఆపద్ధర్మాన్నే కనుక తీసుకున్నట్లయితే అది జీవితానికి చాలా అంటే చాలా ముప్పు వాటిల్లుతుంది. జాగ్రత్త. నేను కూడా చూశా, కొంతమంది అడిగారు, అందరూ ఉంది అంటున్నారు కదండి, మీరు ఎందుకు లేదు అంటున్నారు, మీదేమన్నా ప్రత్యేకమైనటువంటి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయా అని. పంచాంగం తీయండి, చెప్పబడి ఉన్నది కదా గ్రహణం మనకు లేదు అని. అంటే ఒక్క మాటగా చెప్పాలి అంటే స్వతహాగా గ్రహణం ఉంది అంటే ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా గర్భవతులకి ఇబ్బందులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అటువంటి గర్భవతులు కూడా ఎలాంటి నియమాలు లేకుండా వారికి ప్రశాంతంగా ఎప్పటిలాగే ఉండవచ్చు అనేటువంటిది చెప్పబడింది అని అంటే మనకి లేనట్టే కదా. కొంతమందికి సెంటిమెంట్స్ లాంటివి ఉంటూ ఉంటాయి, ఎక్కడైనా గ్రహణమే కదా అని చెప్పి. మంచిది, ఎక్కడైనా గ్రహణమే కదా అనేటువంటి పరిస్థితులలో ఏ విధానాన్ని మనం తీసుకోవచ్చు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. ఒకళ్ళకి సూర్యోదయం, ఒకళ్ళకి సూర్యాస్తమం పరిస్థితులు ఎక్కడ సంబంధం లేదు. 12 గంటలు మనకన్నా కింద ఉన్నారు వాళ్ళు, మనకి వాళ్ళ రాత్రి, వాళ్ళకి వాళ్ళ ఉదయం. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీరు ఎప్పుడు పల్లాన్ని మాత్రమే చూస్తుంది. గ్రహణ ప్రభావాలు మన దేశం అనుకున్నట్లయితే మనకన్నా కింద అది ఉంది కాబట్టి దాని యొక్క పల్ల ప్రభావం ఆ దేశాల మీదకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది మినహాయిస్తే. ఇలా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి నీళ్లు కిందకి చూసుకుంటుంది, దాని కిందకి ఏదైనా ఉండే ఆ పైకైతే రావు కదా. కాబట్టి ఆ గ్రహణ ప్రభావం, గ్రహణ ఛాయలు మనకేవో ఉన్నాయి, దానివల్ల మనం ఏవో ఇవి చేయాలి, అవి చేయాలి, అవిధానం ఇవ్వాలి, ఇవి చేయాలి అనేటువంటి విషయాలు ఎక్కడా కూడా అవసరం లేదు, ప్రస్తావన లేదు. మానేసొచ్చు కంప్లీట్గా. నిత్యం అనునిత్యం ఈశ్వరారాధన, భగవదారాధన అనేటువంటిది మనం చేసుకుంటూనే ఉంటాం కనుక ఆ భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవడంలో ఎలాంటి సందేహము లేదు, ఇబ్బందులు ఉండవు. కానీ గ్రహణం అనేటువంటి ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రం ప్రత్యేకంగా నేను ఈ పూజ చేస్తాను, ఈ పునస్కారాన్ని చేస్తాను, ఈ మంత్రాన్ని చేస్తాను, ఈ ఇచ్చేస్తాను, ప్రభావితం చేసుకుంటాను అనే మాటలు వినవద్దు. దయచేసి మనది కాని దాంట్లో మనకు లేని దాంట్లో వేలు పెట్టి కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు అనేది నేను సవివరంగా చెప్తాను. అందరూ ఒక రకంగా చెప్తుంటే మీరేంటండి ఇలా చెప్తారు అని మీకు డౌట్ రావచ్చు. ఏదైతే వాస్తవికంగా ప్రమాణంలో చెప్పబడి ఉన్నదో ఆ ప్రమాణం అనేటువంటిది ఏ విధానాన్ని అనుసరించి ఉన్నదో అది వివరిస్తున్నా. చెప్పవచ్చు ఈ దోషాలున్నాయి, ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ ప్రభావాలు ఉన్నాయి, ఆ నక్షత్రాల వాళ్ళకి ఆ ప్రభావాలు ఉంటే వ్యూవర్షిప్ వెళ్తుంది విపరీతంగా. కానీ ఎంతోమందిని మనము దారి తప్పించిన వాళ్ళు పోతాము. చేతనైతే ఒక మార్గంలో నిలబెట్టుకోవచ్చు, లేదంటే నోరు మూసుకుని పక్కకి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఏదో ఒకటి చెప్పేసేసేసి మనుషుల్ని జనాల్ని పక్క మార్గాన్ని పట్టించేటువంటి ప్రక్రియ నా ద్వారా రావద్దు, గతం గత. కనుక అందరూ కూడా దయచేసి గ్రహణం ఉన్నది అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం కంప్లీట్గా మర్చిపోండి. ముందు అది ఉంది అనేటువంటి విషయం కనుక లోపల ఉన్నది అంటే చిన్న ఎదురు దెబ్బ తగిలినది, గ్రహణం ఉంది కాబట్టి మనం ఇలా పట్టించుకోలేదు, ఆ కారణం చేత మనకి ఇవి తగిలినవి అంటే నమ్మకం ఉండటం వేరు, భక్తి ఉండటం వేరు. మూఢ నమ్మకం, మూఢభక్తి, అంధవిశ్వాసం ఈ మూడు కూడా వినాశనానికి మూల హేతువులు, అంతేగాని బాగుపడటానికి అవి మూల కారణాలు కావు. ఇప్పుడు కూడా నమ్మకం ఓకే, భక్తి ఓకే, విశ్వాసం ప్రేమ ఇంతవరకు ఓకే, అదే కానీ అది
గుడ్డి నమ్మకాల్లాగా, అంధనమ్మకంలాగా, మూఢ నమ్మకం, అంధవిశ్వాసాలు ఇటువంటివి వెళ్తే మన ఉనికికే ప్రమాదం. కనుక లేదు అనేటువంటి దాని గురించి మనం 10 రకాలుగా ఆలోచించి ఇదేదో ఉంది అదేదో ఉంది అని అనుకునే దానికన్నా లేదు అనేటువంటి దాన్ని లేదు అని తీసి పక్కన పడేయండి, ప్రశాంతంగా ఉంటారు. కాదు నేను విన్నాను ఉంది అనుకుంటే అనుభవించండి. ఎందువల్లనంటే చెరపకురా చెడేవు, నవ్వితే చెబిన అంటే చెబితే వినకపోతే చెడితే చూడమంటారు. చెబుతున్నాం గ్రహణం అనేటువంటిది ఛాయలు కూడా మనకు లేవు, గ్రహణం పట్టింపులు కూడా మనకు లేవు, గర్భవతులకు కూడా ఎలాంటి నియమాలు లేవు అన్నప్పుడు మన మనది కాదు మనకు లేదు. అటువంటి దాని గురించి మనం అనవసరమైనటువంటి ఆలోచనలు, దానికేవో నియమాలు, దానికేవో మనం చేయాలి అని చెప్పి మాత్రం పాపాన్ని నెత్తి మీద మూట కట్టుకొని పెట్టుకోకండి. ఇక కాదు కూడదంటే ఎవరిష్టం వాళ్ళది, మీ ఇష్టం. యతో ధర్మస్తతో జయ మతిం ధర్మేం గతిం శుభం. మన ఒక్క ఆలోచన ఎలా ఉంటే మన ఒక జీవితం ఎలా ఉంటుంది. యతో ధర్మస్తతో జయ, నువ్వు ధర్మంగా ఉంటే అది గెలుస్తుంది. ఎవరో చెప్పడం కాదు, మనకి కూడా కొంచెం తెలిసి ఉండాలి. పంచాంగం చూడండి మీకు అర్థమైపోతుంది లేదు అని. లేని దాన్ని ఎలా ఆపాదించారని చెప్పి మీరు ఎదురు ప్రశ్న వేయండి. చేతనైతే పంచాంగంలో కూడా గ్రహణం లేదు అని అంటున్నారు, గ్రహణం ఉండి ఈ పరిహారాలు చేయండి అని మీరు ఎలా ప్రశ్న వేశారు అనేటువంటిది ఒకసారి మీరు ఎదురు ప్రశ్న వేసే ప్రయత్నం చేయండి. అర్థమవుతుంది అప్పుడు ఒక్కసారి, ఆహా ఓకే అంటే జనాలకి కూడా అర్థమవుతున్నాయి. లేదు అన్న దాన్ని ఉంది అని అంటే ఎలా అంటారు, దానివలన ప్రమాదాలు ఎలా వస్తాయని విషయం అర్థమయ్యి పక్కదారి పట్టించకుండా ధర్మాన్ని ఉంటారు. అది మీ చేతిలో ఉంది కాబట్టి లేని దాన్ని లేదు అన్నట్టుగానే ఉండి ప్రశాంతంగా ఉండండి. ఎందు లేని దాన్ని ఎందుకు ఉంది అని చెబుతున్నారని చెప్పి కుదరదు కనుక అడిగే ప్రయత్నం చేయగలరు. ఆ పైన అంతా కూడా ఈశ్వరేచ్ఛ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.